వశిష్ట గీత రెండవ అధ్యాయం ముమోక్ష ప్రకరణం నిన్నటి దినం ప్రారంభం చేసినాం. ముమోక్ష అనేటువంటి పదానికి నిన్న అర్థం చెప్పినామండి. బంధనము నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటానా అని తీవ్రమైనటువంటి అభిలాష, అది దాని పేరు ముమోక్షత్వం అండి. అర్థమైందండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక తాడు చేత కట్టబడితే వాడు ఎప్పుడు ఏమనుకుంటాడు, ఈ తాడు ఎవరు విడుదల చేస్తారా అని. జైల్లో ఎవరైనా ఉంటే వాడు ఏమనుకుంటుంటాడు, ఈ బంధన్ ఈ జైలు నుంచి నేను ఎప్పుడు బయటికి పోతానా అని చెప్పి ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడండి. అదేవిధంగా బంధనంలో పడినటువంటి వాడు నేను ఎప్పుడు విముక్తిని పొందుతానా అని చెప్పి తీవ్రమైన కోరిక కలిగి ఉంటాడు. అయితే అందరూ ఎందుకు దాన్ని గురించి ప్రయత్నం చేయటం లేదు, బంధనంలో ఉన్నారు కదా, కానీ వారికి తెలియదండి. నేను బంధనంలో ఉన్నాననే ఎక్కువ మందికి తెలియదండి. ఏమిటి ఆ బంధనం చెప్పండి. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు జైల్లో పెట్టలేదు, స్వతంత్రంగా ఉన్నారు. మేము స్వతంత్రంగా ఉన్నామని చెప్పుకోవటానికి మనకి అర్హత లేదండి. ఎందుకంటే మూడిటి చేత బంధింపబడుతున్నామని నిన్న చెప్పలేదండి. దేశము, కాలము, క్రియ, టైం, స్పేస్, కాజేషన్ అనగా ఒక చిన్న ఆయుర్దాయం చూడండి. పరిమితమైనటువంటి సమయం ఈ శరీరం నిలుస్తుందండి, అంతే. ఇదో ఒక విధి, ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో అంతేనండి. ఆ టైంకి మించి ఎవరు జీవించలేరు, చూసారా. కాబట్టి ఈజ్ బౌండ్ బై టైం, అది కాలం చేత వాడు బద్ధుడైపోయినాడండి. ఎక్కువ కాలం, దీర్ఘకాలం, ఒక 1000 సంవత్సరాలు ఎవరైనా బతకగలరా? లేదు. కాబట్టి ఈ కాలము చేత వాడు పరిమితమై ఉన్నాడు, కనుక కాలం చేత బంధింపబడ్డాడు. నంబర్ వన్. దేశము, ఒక ఆకారం చూడండి, ఈ ఆకారాన్ని మించి ఎవరు కూడా ఎక్కువగా పెరగటానికి లేదండి. ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి ఆకారం మాత్రమే స్వీకరించి వాడు వ్యవహరించవలసిందే. కనుక స్పేస్ అంటే ఆకారం, దీని చేత వాడు బద్ధుడైనాడు. చూడండి, ఎక్కువ విశాలంగా విశ్వరూపంగా వ్యాపించడానికి వీడికి శరీరానికి అవకాశం ఉందా? లేదు. కనుక రెండైనాయండి, దేశము, కాలము. క్రియ, కర్మ, వాడు పూర్వజన్మలో ఏ కర్మ చేస్తాడో దాన్ని అనుసరించే వాడికి ఫలితములు ఇప్పుడు కలుగుతుంటాయి. ఆ విశ్వశాసనం, బ్రహ్మాండంలో ఒక శాసనం ఉన్నదని నేను చెప్పినాను, డివైన్ లా. చూడండి, డివైన్ లా, స్పిరిచువల్ లా అనగా ఎవరైనా పాపం చేస్తే దుఃఖపడుతున్నారు, పుణ్యం చేస్తే సుఖపడుతున్నారు, జ్ఞానం పొందితే జన్మరాహిత్యం, మోక్షం పొందుతున్నారు. ఇదండి లా. నేను ఇది అప్పుడప్పుడు చెప్తున్నాను, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దీన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. అది ఎవరికైనా సుఖం కావాలన్నా పుణ్యం చేయండి, ఎవరికైనా మోక్షం కావాలన్నా జ్ఞానం చక్కగా సంపాదించండి. దుఃఖపడుతున్నారంటే దీనికి కారణం పాపం చేసుకున్నారు. కాబట్టి కర్మకు బద్ధుడండి అది. దేశము, కాలము, క్రియ మూడిటి చేత బద్ధుడైన జీవుడు నేను స్వతంత్రుడని చెప్పి ఎట్లా చెప్పగలడు చెప్పండి? అది ఎప్పుడు నేను బంధంలో ఉన్నాను, ఎప్పుడు నేను తప్పించుకుంటానా, ఈ సంసార బంధనం నుంచి, ఈ దుఃఖం నుంచి, తాపత్రయం నుంచి నేను ఎప్పుడు విడుదల అవుతానా అని చెప్పి తీవ్రమైనటువంటి అభిలాష ఎవరికి కలుగుతుందో వాడండి ఈ ప్రపంచిక భోగముల మీద మనస్సు పెట్టడండి. అది గుర్తు. వశిష్ఠులు వారు చెప్తారు, జ్ఞాత జ్ఞేయస్య మనసో నూనమే తద్ధి లక్షణం నస్వదంతే సమగ్రాణి భోగ వృందాని యత్ పునః. జ్ఞానం కలిగిన వాడికి గుర్తేమిటంటే ఈ బాహ్యమైనటువంటి భోగ విలాసముల మీద, విషయముల మీద మనస్సు పోదండి. అది ఒక్కటే టెస్ట్ అది. ఎవరికైనా దీని మీద ఆసక్తి కలిగి పరిగెత్తున్నారంటే వారికి ఇంకా జ్ఞానం లేదు, వైరాగ్యం కలగలేదు అని చెప్పి అర్థం అండి. సరే, ఎవరైనా తీవ్రమైనటువంటి పరితాపం కలిగి ఎప్పుడు నేను బంధనం నుంచి విముక్తి పొందుతానా అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడో అటువంటి వారికి ఈ సుఖముల మీద అపేక్ష ఉంటుందా? ఆనాడు పరీక్షన్ మహారాజు చూడండి, 7 రోజుల్లో మీకు చావు ఉన్నదని చెప్పి ఒక ఆయన శాపం పెట్టాడు. ఈ 7 రోజుల్లో ఈ రాజ్య సుఖముల మీదకి ఏమైనా పరిగెత్తాడా చెప్పండి? లేదు కదా. ఈ 7 రోజుల్లో ఎప్పుడు నేను ఏ విధంగా నేను తరిస్తాను, నాకు ఎవరు చక్కని బోధ చెప్పి జన్మరాహిత్యం, మోక్షమును కలుగు చేస్తారని బయలుదేరాడు చూడండి. పుణ్యం ఫలించింది కాబట్టి సుఖమహర్షి గారు అక్కడ కనిపించారు. కనుక ఈ తప్పించుకునేటువంటి ఉపాయం ఎప్పుడు కలిగింది? ఈ జీవితం క్షణికం, ఇంకా కొద్దిసేపే ఉన్నదని చెప్పి పరీక్షన్ మహారాజుకి ఎప్పుడు కలిగిందో అప్పుడు వైరాగ్యం కలిగింది. చూచారా, నేను బంధనంలో ఉన్నాను, ఈ బంధనం నుంచి ఎప్పుడు తప్పించుకుంటాననే అపేక్ష వారికి ఎప్పుడు కలిగిందో అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టాడు. భోగములు, సుఖములు, ఇంద్రియ అర్థములు వీటన్నిటిని త్యాగం చేశాడు. చూచారా, వైరాగ్యం అనేది ఎప్పుడు కలుగుతుందంటే నేను బంధనంలో ఉన్నాను, దీని నుంచి ఎప్పుడు తప్పించుకుంటాను అనే పరితపన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వైరాగ్యం కలుగుతుందండి. సరే, బుద్ధుడు నేను బంధింపబడ్డాడని తెలుసుకున్నాడు, నేను ఏ విధంగా విడుదల పొందుతానని చెప్పి ఏకాంతంలో పోయి రాజ్య సుఖాలని తృణీకరించాడు. ఎవరండి? బుద్ధుడు. అదేవిధంగా మహనీయులండి, ఎప్పుడు ఆ దైవం మీద ఆసక్తి కలుగుతుందో ప్రపంచం మీద అనాసక్తి కలుగుతుంది. చూచారు, డిజెంట్
ఇంట్రెస్ట్ పోతుందండి దీని మీద. దీని పేరే అనాసక్తి అంటారు, ఇది నాన్ అటాచ్మెంట్. దీంట్లో ఉంటారు, ప్రపంచంలోనే ఉంటారు, కానీ తగులుకోరండి వాళ్ళు. కారణం ఈ భోగములు ఇవన్నీ ఎన్ని జన్మలు అనుభవించాం, ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మలో కూడా దీన్ని నాశనం చేస్తే ఎట్లా? టైం అంతా ఈ దృశ్య విషయముల్లోనే గడిపివేస్తుంటే దృక్స్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మను నేను ఎప్పుడు తెలుసుకుంటాను అని తీవ్రమైన అభిలాష వారికి కలుగుతుందండి. అప్పుడు వైరాగ్యం. చూచారు, ఎన్ని వస్తు బ్రహ్మలోక తృణీకారో అంటాడు. బ్రహ్మలోకం ఇచ్చినప్పటికీ తృణీకరిస్తారు. ఈ వశిష్ఠ గీత మొట్టమొదట్లో అరిష్టనేమి అనేటువంటి రాజును గురించి మీకు చెప్పినాం. అరిష్టనేమి అనే రాజు చక్కగా రాజ్యం పరిపాలిస్తూ వారికి మనస్సు మారింది, ఏకాంతమును పోయినాడు, రాజ్యం వదిలేశాడు. ఇంద్రుడండి స్వర్గ సుఖాలన్నీ అక్కడికి పంపిస్తాడండి, నాకు వద్దు అంటాడు. చూ అరిష్టనేమి ఒక దూతను పంపించి స్వర్గంలో ఉండేటువంటి వైభవాలు సుఖాలు అన్ని సంపదలు ఇచ్చి ఇదిగో అరిష్టనేమి మహారాజు గారికి సమర్పించండి అని ఒక దూతను పంపిస్తే ఆ రాజుగారండి అరిష్టనేమి ఏకాంతంలో ఉండి, మీరెవరు? నేను స్వర్గం నుంచి వచ్చిన దూత, ఈ సుఖాలన్నేమిటి? ఇంద్రుడు గారు మీకు పంపించారు, చక్కగా అనుభవించండి అని. నాకు వద్దు అన్నాడండి. అన్నీ వదులుకుని నేను భగవంతుని పాదములు ఆశ్రయిస్తుంటే ఈ సుఖములతో నాకేం పని చెప్పి తృణీకరించాడండి. ఎవరు? అరిష్టనేమి అనేటువంటి మహారాజు. కనుక ఈ తప్పించుకోవాలి, సంసార దుఃఖం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసేవాడికి ఇంకా ప్రాపంచిక సుఖములు రుచించవండి, ఎదురుగుండా ఉన్నప్పటికీ నేను రుచించవు. చిన్న దృష్టాంతం చెప్తాను వినండి. రాత్రి ఇళ్లలోనండి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక జంతువు ప్రవేశిస్తుందండి, చిన్న జంతువు అండి, దానికి తోక ఉంటుందండి, ఏ మూషికం అనగా ఎలుక లోపలికి బయలుదేరుతుందండి. బయలుదేరి ఈ భోజన పదార్థాలు ఇవన్నీ నాశనం చేస్తుంటుంది. అది కనిపెట్టినటువంటి గృహస్థుడు ఏం చేస్తాడో తెలుసండి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. పట్టుకోవాలంటే చేత్తో పట్టుకోవడానికి వీలవుతుందండి? ఏమండి, ఎలుకలు చేత్తో దొరుకుతాయా? లేదండి, మనకంటే చాలా తెలివిగలవండి, తప్పించుకుని పారిపోతాయండి అది. అందుచేత దానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ బోన్ అని ఏర్పాటు చేస్తారండి. ఆ బోన్ రాత్రి పరుండబోయేటప్పుడు దాంట్లోనండి మంచి సువాసన కలిగినటువంటి ఇది ఎర్రగడ్డ లేక ఉల్లిపాయ లేక కొబ్బరి ముక్క ఏదో ఒకటి తగిలిస్తారండి. దానికి తగిలిచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి తెరిచిపెట్టి పండుకుంటారండి. అర్ధరాత్రివేళ మహానుభావుడు వస్తాడండి. ఎవరు? ఆ ఎలుక. వచ్చి ఒక్కసారి ఈ బోన్ అంతా ప్రదక్షిణం చేస్తాడు ఆయన. ఏమిటో ఘుమఘుమలాడుతున్నదే, మంచి సువాసన వస్తున్నదే అని దగ్గరికి వెళ్ళి చూచి, ఒరివరే లోపల ఏదో ఉంది మంచి వస్తువు, దాన్ని తినాలి అని చెప్పి అపేక్ష చేత పాపలు ఆ తలుపు ఆ తెరిచి ఉంటుంది కదండి, లోపలికి వెళ్ళి దాన్ని కదిలిస్తుందండి, నోటితో కదిలిస్తుంది. ఏది మంచి ఆ తినబోయే వస్తువుని, ఆహా ముందుగా అనుకుంటుంది ఎంత చక్కని భోగ్య వస్తువు, ఎంత రుచికరమైనటువంటి వస్తువు, ఎంత సుగంధమైనటువంటి వస్తువు నాకు ఈ రోజు లభించిందని ఆనందంలో పొంగిపోయి దాన్ని కోరుకుతుందండి. కోరికిన తర్వాత తలుపు పడిపోతుందండి. సార్ తలుపు పడంగానే ఆ శబ్దంలో గాబరాబడి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంది. దారి తలుపు మూసుకుపోయింది, ఇంకా ఎట్లా పోతుందండి? పాపం రాత్రి అంతా ఏం చేస్తుందంటే ఆ తినే వస్తువు పక్కన ఉన్నప్పటికీ తాకదండి. చూచారు, కానీ తాకనే తాకదు, తప్పించు. హౌ టు ఎస్కేప్ అంతే, ఈ బంధన నుంచి ఏ విధంగా నేను తప్పించుకుంటానని ప్రయత్నం చేస్తుందే, కానీ పక్కనే ఆ భోగ్య వస్తువు ఉన్నప్పటికీ దేన్ని అపేక్షించి అక్కడికి వచ్చిందో దాన్ని తాకనే తాకదండి. సరే, దాని పేరు వైరాగ్యం. దానికి వైరాగ్యం ఎందుకు కలిగింది? పక్కనే వస్తూ ఉంటే ఎందుకు అనుభవించకూడదు? నో, ఐ డోంట్ కేర్. హౌ టు ఎస్కేప్ ఈజ్ ది క్వశ్చన్. అది ఆ ఎలుకకి ముఖ్యమైనటువంటి ఆ ప్రశ్న ఏమిటంటే తప్పించుకోవటం. చూచారు, ఇప్పుడు నేను బంధనలో ఉన్నానని తెలుసుకుంది కాబట్టి అది ప్రయత్నం చేస్తుంది తప్పించుకోవటానికి. ఆ భోగ్య వస్తువు పక్కనే ఉన్నప్పటికీ దానికి ఏం అపేక్ష కలగలేదు. ఇదండి తరించాలని ఎవరికి కుతూహలం కలిగిందో, తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఎవరికి లభించిందో అటువంటి వారికి ఇంకా వైరాగ్యం కలిగి ప్రాపంచిక విషయములందు ప్రవేశించడండి వాడు. ఇది గుర్తండది. ఇప్పుడు చూడండి, రామచంద్రుడు తరించాలనే అభిప్రాయం కలిగింది, ఏమన్నాడు? కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం. విశ్వామిత్రుని ప్రశ్న చేస్తాడు మహాత్మా, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సుఖాలు వద్దు, ఈ భోగాలు వద్దు అన్నాడు. ఎందుకు వచ్చింది ఆ వైరాగ్యం చెప్పండి? వారికి తరించాలనే కుతూహలం కలిగి ప్రపంచంలో అన్ని పదార్థములు నశించిపోతుంటే శాశ్వతమైన పదార్థం ఏది అని చెప్పి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. దీని పేరే ముముక్షుత్వం అన్నది. నిన్న ఈ ముముక్ష ప్రకరణం చక్కగా ప్రారంభం చేసినాం. విశ్వామిత్రులు వారు మొట్టమొదట్లో బోధ చేశారు. ఏమిటో చెప్పండి, ఒక వాక్యం మనం విచారణ చేస్తాం. విశ్వామిత్రుడు చెప్పిన బోధ, ఓ రామచంద్ర, మీ వైరాగ్య భావన తెలుసుకున్న తర్వాత మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు అని నేను తీర్మానం చేసుకున్నాను. కారణం, ఈ వైరాగ్యం కనుక కలిగితే ఆత్మజ్ఞానం తప్పకుండా వచ్చి తీరుతుంది, దాదాపు వచ్చినట్లే అనేశాడు. కానీ మీకు ఆత్మజ్ఞానం ఉన్నది అనే విశ్వాసం మీకు తక్కువ అంటాడు. అందువల్ల శుక మహర్షి గారి వృత్తాంతం చెప్పి ఆ జనకుల వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు తండ్రి చెప్పిన బోధే చెబితే
వారికి విశ్వాసం కలిగిందండి. మొట్టమొదట్లో తండ్రి గారిని నమ్మలేదు, ఏమండి మీరేదో దాచుకున్నారు ఇంకా చెప్పలేదే అది కూడా చెప్పండి అని పదే పదే అడగటం మొదలు పెట్టాడు. ఎవరండి? శుకులు వారు. తీరా అక్కడ జనకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారేం చెప్పారు? ఒకటి సత్యం, అవిచ్ఛిన్నచిదాత్మైక పుమానస్తీహనేతరత్ స్వసంకల్పవశాద్ బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. ప్రపంచంలో నాశరహితమైన వస్తువు ఒకటి ఉన్నది, దాన్ని పొందటమే జీవుని యొక్క కర్తవ్యం అని ఆ జనక మహారాజు ఈ ప్రపంచం యొక్క నశ్వరత్వం ఆత్మ యొక్క శాశ్వతత్వం ఈ రెండు చెప్పేటప్పటికి ఆ నమ్మకం కుదిరిందండి. వెంటనే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నాన్నగారు పొరపాటు అయిపోయింది పొరపాటు, మిమ్మల్ని నేను మొదట్లో నమ్మలేదు, శాస్త్ర సారవంతా మీరు చెప్పినప్పటికీ ఇంకా ఏదో దాచిపెట్టారని చెప్పి నేను అనుకున్నాను, కానీ గురువైనటువంటి జనక మహారాజు గారు చక్కగా ఉన్న విషయం చెప్పినారు, నాకు నమ్మకం ఏర్పడింది అని చక్కగా మేరు పర్వతం మీదకి వెళ్ళి ధ్యానం చేసుకుని తరించినాడండి. ఎవరు? శుక మహర్షి. ఆత్మవిశ్వాసమును గురించి నిన్న చెప్పారు విశ్వామిత్రుడు. ఓ రామచంద్ర, మీరు పొందింది చాలా గొప్ప విషయం, గొప్ప స్థితి, నమ్మకం కలిగి ఉండండి, ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్. అది చూడండి, విశ్వాసాలు నాలుగే చెప్తారండి, దైవ విశ్వాసం, గురు విశ్వాసం, శాస్త్ర విశ్వాసం, కానీ వీటన్నిటికంటే గొప్పది ఏమిటి తెలిసిన? ఆత్మవిశ్వాసం. తన మీద తనకు విశ్వాసం నమ్మకం లేకపోతే ఒక్క అంగుళమైన ప్రొసీడ్ అవుతాడావాడు. చెప్పండి, నేను అల్పుణ్ణి, నేను దుర్బలుణ్ణి, నాకేమీ తెలియదు, ఆ సన్యాసులు ఆ సాధువులు వారందరూ తరించిపోతున్నారు, నాకు సాధన ఎట్లా చేసేది నేను ఈ గృహస్థాశ్రమంలో, ఈ గొడవల్లో, ఈ వ్యవహారముల్లో నేనట్లు అని ఈ విధమైనటువంటి నిరుత్సాహం ఉంటే మానవుడు ఎప్పుడైనా తరిస్తాడా? ధైర్యం ఉంటుందా చెప్పండి? ధైర్యం ఉండదు. అది కనుకనే నేను తప్పకుండా జయించగలను అనేటువంటి విశ్వాసంతో మానవుడు ప్రారంభించాలని. గుర్చోండి, విద్యార్థి పరీక్షల్లో నేను పాస్ అవుతానో తప్పుతానో, పాస్ అవుతానో తప్పుతానో, ఈ విధంగా డోలాయమాన పడకూడదండి. తప్పకుండా పాస్ అవుతానని ధీమాతో వాడు మొదలు పెట్టాలిది. చూచారా, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. తరించాలని చెప్పి కుతూహలంగా అనుకుంటే దారి కూడా వారికి వెంటనే తెలుస్తుందండి. ఊరికే డోలాయమానంగా ఉండి ఈ సంసార సముద్రం గంభీరంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నేనెట్లా దాటగలను, నేను అల్పుణ్ణం అనేటువంటి, దీని పేరు పెసిమిజం అంటారండి ఇంగ్లీష్లో. పెసిమిజం అంటే నిరుత్సాహపరిచేటువంటి విషయాలు. ఇది భగవంతునికి ఇష్టం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, నోరు తెరవంగానే ఏం చెప్పాడు మొట్టమొదట? క్లైబ్యం మాస్మగం అఫ్పార్థానైతత్వయోపబద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ క్షుద్రమైనటువంటి దుర్బలత్వం ఉన్నదే, దాన్ని దులిపి అవతలు పారేయమన్నాడు. చూడండి మొట్టమొదట బోధ, చూడండి ఫస్ట్ లెసన్ ఇస్ ది బెస్ట్ లెసన్ అంటాడు. మొట్టమొదట చెప్పింది అద్భుతమైనటువంటి బోధ అండి ఈ బీ ఫియర్లెస్. నేను ఎదురు చెప్పాను మా ఆశ్రమంలో మంత్రం అండి ఇది, ఈ బీ ఫియర్లెస్ నిర్భయంగా ఉండండి అనే మంత్రం మేము ముఖ్యంగా అవలంబిస్తుంటామండి. ధైర్యం, ఉత్సాహం, సాహసం, ఆనందం, ఉల్లాసం, దీనివల్ల మానవుడు ఎప్పుడు ముందుకు పోతాడే, కానీ ముసురు, ఏడుపు, దరిద్రం, కోలమొహం, లాంగ్ ఫేసెస్ అంటాడు ఎవరు? వివేకానంద్. ఈ లాంగ్ ఫేసెస్ పెట్టుకుని ఏడుస్తుంటే చూడండి వాడు ఏమైనా వృద్ధికి వస్తాడండి? ముందుకు పోతాడా? జయిస్తాడా చెప్పండి? లేదు. అది కనుక ఈ యుద్ధంలోకి వెళ్ళేవాడు కానీ, పరీక్షల్లో ప్రవేశించేవాడు కానీ, రాసేవాడు కానీ ధైర్యం ఉండాలండి. ఆ ధైర్యం చేతనే సగం బలం వస్తుందండి వాడికి. వశిష్ఠులు వారు ఒకచోట చెప్తారు, ఈ ధైర్యమును మించినటువంటి ఇంకో ఉపాయం ఇంకోటి లేదంటాడు. ఈ సంసార కోపం దాటాలంటే ధైర్యం. చూచారు, బీ ఫియర్లెస్. ఏమైనా సరే నేను తప్పకుండా దాన్ని అవలంబించి దాటుతాను అనేటువంటి, చూడు దీని పేరే పట్టుదల అంటాడు ఇంగ్లీష్లోనండి, పర్సివరెన్స్ అంటారు అది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శాస్త్రంలోనండి ఒక చిన్న కథ చెప్తారండి. ఎవరిదో తెలిసిన ఒక పక్షి, ఎంత ఎత్తు తెలిసిండి ఆ పక్షి, బొటనవేలు అంత ఉంటుందండి, చిన్న పక్షి అండి. దాని పేరు సంస్కృతంలో టిట్టిభం అంటారండి. టిట్టిభం మన తెలుగులో నండి లకుముఖి పక్షి అంటారండి, చిన్నది. ఆ బొటనవేలంత పక్షి, దాని ముక్కు ఎంత ఉంటుంది చెప్పండి? అసలు ఆకారమే బొటనవేలు, అంత ఉంటుంది. దాని ముక్కు ఇంకా చిన్నదండి. ఆ పక్షి అండి, ఆడపక్షి, సముద్రపు ఒడ్డున గుడ్లు పెట్టిందండి. సరే, గుడ్లు పెట్టింది ఆ పక్షి. గుడ్లు పెట్టి మేత కోసం వెళితే ఈ సముద్రపు తరంగములు ఉన్నాయి చూడండి, ఈ అలలు ఈ గుడ్లు లోపలికి లాగేసినాయండి. ఈ తరంగములు గుడ్డు లోపలికి, సముద్రం లోపలికి పోయినాయండి. పాపం తల్లి వచ్చి చూసుకుంది, అక్కడ గుడ్లు లేవండి. దానికి ఎంత పరితాపం కలుగుతుందో అది ఇతరులు చెప్పలేరండి, తల్లులు చెప్పగలరండి. తమ సంతానం నాశనం అయిపోతే తల్లికి ఎంత బాధ కలుగుతుందండి అది. అప్పుడు ఈ గుడ్లు చూసుకుని కంటి వెంట ధారధారగా గుడ్లు కనిపించకపోతే ఏడవటం మొదలు పెట్టిందండి. సార్, సుఖంగాని దుఃఖంగాని కేవలం మానవుడికే కాదండి, సమస్త జంతుజాలములు కూడా సమానంగానే ఉంటుందండి. సుఖంగాని దుఃఖంగాని, ప్రేమ కానీ, దయ కానీ, చూడండి వారి కుటుంబం మీద వాడికి ఎంత ప్రేమ ఉంటుంది, మానవుడికి ఉంది కదా.
అదే విధంగా జంతు జాలములన్నిటి కూడానండి ఈ సుఖ దుఃఖములు సమానంగానే ఉంటాయి. మానవుడికి ఎంత దుఃఖం ఉందో వాటికి కూడా అంత దుఃఖం ఉంటుందండి. ఏది ఈ సంతానం ఇవన్నీ కనుక పోతే, ఈ గుడ్లు నాశనం అయిపోయినాయనే పాపం ఏడవటం మొదలుపెట్టింది కంటి వెంట ధారధారగా. కొంచెంసేపు ఏడిచిందండి, ఎవరు ఆ పక్షి ఏడ్చిన తర్వాత ఇక ఆపేసింది. ఏడవటం ఆపేసి ఏం చేసింది తెలుసండి, ఒక ప్రయత్నం ప్రారంభం చేసిందండి. ఏమనగా నెమ్మదిగా సముద్రం దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి తన సన్న ముక్కు ఉంది కదండి, ఒక్క నీటి బొట్టు పీల్చిందండి. ఆ సముద్రపు నీటి బొట్టు బాగా నోట్లోకి పీల్చి దూరంగా ఎగిరిపోయి అక్కడ ఊసేసిందండి. ఆ సముద్ర బొట్టు ఊసేసింది, మళ్ళా దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఒక బొట్టు పీల్చింది, మళ్ళీ అవతలకి వెళ్ళి ఉమ్మేసిందండి. దాని అభిప్రాయం ఏంటంటే, సముద్రం అంతా ఇట్లా ఊసేస్తే నా బిడ్డలు బయటకు వస్తారు, నా గుడ్లు బయట పడతాయనే ఉద్దేశం అండి. పాపం చూడండి, ఈ విధంగా ఈ ప్రయత్నంలో ఉంది. అక్కడ నీళ్లు పీల్చడం, ఇక్కడ ఊసేయటం. సరిగా ఆ టైంలోనండి నారద మహర్షి గారు, చూడండి వారు ఇటువంటి టైంలోనే వస్తుంటారండి వారు, నారద మహర్షి గారు అక్కడ ప్రత్యక్షమైనాడండి. త్రిలోక సంచారి చూచినాడు వాలకం, ఒరివరే ఇదేమిటి ఈ పక్షి, ఏదో పెద్ద ప్రయత్నంలో ఉందే, ఇక్కడ నీళ్లు పీల్చటం అక్కడ ఊసేయటం. దగ్గరకు వచ్చాడు ఎవరు, నారదులు వారు. పక్షికి మాట్లాడేటువంటి శక్తిని దానికి ప్రసాదించాడు. ఇక మాట్లాడుతున్నాడు, పక్షి గారు ఏమిటి మీరు చేసే పని, నాకేం అర్థం కావట్లేదు, ఒక్కొక్క చుక్క పీల్చటం అక్కడ ఊసేయటం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు. నారదులు వారు, క్షమించండి, నా ప్రయత్నంలో మీరు విఘ్నం కలుగు చేయొద్దు, దయచేసి వచ్చిన దారిని పోండి అన్నాడు అన్నదండి. అరే ఎంత చూడండి ఎటువంటి జవాబు చెప్పిందో నారద మహాత్మా, నేను ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్నాను, మీరు కనుక మాట్లాడిస్తుంటే నా ప్రయత్నం అంత చక్కగా జరగదు, కాబట్టి మీరు దయచేయండి, ఏ దారి గుండా వచ్చారో ఆ దారి గుండా నాకు డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్ మీ అన్నదండి. నారదుల వారు ముక్కు మీద వేసుకుని, వరేవరే ఏంటి ఇది పెద్ద అద్భుతంగా ఉంది కదా, అసలు ఏమిటమ్మా నీ ఉద్దేశం ఏమిటి చెప్పు. అప్పుడు చెప్పిందండి, ఏమండి నేను గుడ్లు పెట్టాను ఇక్కడ, ఈ పాడు సముద్రం ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ దరిద్రపు సముద్రం నా గుడ్లన్నింటిని లాగేసింది, నేను ఇప్పుడు సముద్రం అంతా ఖాళీ చేయాలి, అంతే ఫినిష్. నా యొక్క ప్రయత్నం ఏమిటంటే ఈ సముద్రం అంతా ఊసేస్తా, అంతే అవతలు తీసుకెళ్ళి ఊసేస్తా, అప్పుడు నా గుడ్లు బయట. నారదుల వారు ఆశ్చర్యపడి, ఆహా మానవుల్లోనే లేదే ఇంత పట్టుదల, ఈ చిన్న పక్షికి ఎంత పట్టుదల వచ్చిందని, దాన్ని కాపాడటానికి అమ్మా మీరేమి కష్టపడవద్దు, నా తపశ్శక్తి చేత ఈ సముద్రం అంతా శుష్కింపజేస్తాను, ఒక్క నిమిషంలో ఎండింపజేస్తాను, మీ గుడ్డు తీసుకుని మీరు నెమ్మదిగా వెళ్ళండి అని నారదులు వారండి సముద్రం శుష్కింపజేస్తారండి. మొత్తం నీళ్ళన్నీ లేకుండా వెంటనే గుడ్లు అక్కడ ప్రత్యక్షం అవుతాయి. ఈ తల్లండి ఆ ముక్కుతో కరుచుకుని ఆ గుడ్లు తీసుకుని నారదుల వాళ్ళకి సలాం పెట్టిందండి. సలాం, నారదుల వారు ఎంత ఉపకారం చేశారని పాప వెళ్ళిపోయిందని ఈ చరిత్ర అండి. శాస్త్రముల వారు, శాస్త్రకారుడు దీన్ని గమనించి ఏం రాసినాడు తెలుసండి, ఉత్సేక కూర్చోండి, ఉత్సేక ఉదధైర్యద్వత్కుశాగ్రేణైక బిందున మనసో నిగ్రహస్తద్వద్భవేత్ అపరిఖేదిత. సాధకుడైన వాడు ఈ ఏదైనా సాధన మొదలు పెట్టేటప్పుడు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలంటే, ఇదిగో టిట్టిభావం, టిట్టిభం అనేటువంటి పక్షి సముద్రం అంతా ఐ మస్ట్ డ్రింక్ ది ఓషన్ అనేటువంటి ధైర్యంతో కొనసాగించింది కార్యక్రమం. ఏమి నిరుత్సాహపడలేదు, ఆ విధంగా ఉండాలి, మోక్షము చేరే వరకు కూడా వెనక చూపు ఉండకూడదంటాడు శాస్త్రకారుడు. ఉత్సేక ఉదధైర్య ఉదధి, ఉదధి అంటే ఏమిటండి సముద్రం. యద్వత్ కుశాగ్రేణైక బిందున, కుశాగ్రం అంటే చిన్న ముక్కు అండి, చిన్న ముక్కు కలిగిన ఆ పక్షి ఇంత పట్టుదల వహించిందే. ఆ విధంగానే మనసో నిగ్రహస్తద్వద్భవేత్ అపరిఖేదిత, అపరిఖేదిత ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా ఖేదం లేకుండా మనస్సును నిగ్రహించడానికి వీడు ప్రయత్నం చేయాలి. ఈ దీని పేరే తీవ్రమైనటువంటి ముమోక్షత్వం అంటారండి. బయలుదేరితే అంతు చూడాలండి. అది ఇప్పుడు జీవుడు ఎప్పుడు బయలుదేరాడు చెప్పండి, అనంతకాలం, ఓహో ఎన్ని కోట్ల జన్మల నుంచో బయలుదేరాడు. దేనికోసం? ఐ మస్ట్ రియలైజ్ గాడ్, భగవంతుని ఎక్కడి నుంచి మొదలు పెట్టానో అక్కడికి వెళ్ళాలి, పుట్టింటికి వెళ్ళాలి. అది పుట్టింటికి. ఇప్పుడు నది, నది ఎక్కడ పుట్టింది చెప్పండి? సముద్రంలో పుట్టిందండి. కారణం, సముద్రపు నీరంతా గ్రీష్మ ఋతువులో ఆవిరైపోతుందండి, ఆవిరైపోయి మేఘంగా పరిణమిస్తుంది, ఆ మేఘం కొండల మీద వర్షిస్తుంది, ఆ కొండల మీద నుంచి నీళ్లు ప్రవహించి నదీ రూపంగా తిరిగి సముద్రంలో చేరుతున్నదండి. చూచారా, సముద్రంలో నుంచి బయలుదేరినటువంటి నీరు నదీ రూపంగా తిరిగి సముద్రంలో చేరుతున్నది. అనగా నేను ఎక్కడ పుట్టానో అక్కడికి చేరాలి అని నదికండి ఒక సంకల్పం కలిగిందండి. ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. ఇప్పుడు చూడండి, గోదావరి, కృష్ణ ఇటువంటి పెద్ద పెద్ద నదులు బాగా ప్రవహించేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళి, ఓ గోదావరి, ఓ కృష్ణ, ఓ అమ్మ తల్లి, నీ కొబ్బరికాయ కొట్టాలి, కొంచెంసేపు ఆగమ్మా, హారతి ఇవ్వాలి అనింటే మీకోసం ఆగుతుందా? నోరు మూసుకోండి, నాకు ఒక పెద్ద లక్ష్యం, ప్రయత్నం ఉంది, నేను నా పుట్టింటికి చేరాలి, ఈ లోపల నేను, మీరు కొబ్బరికాయ కొట్టండి, ఏమైనా కొట్టండి, నేను ఆగను అంటున్నాను. ఏది నది ఎంత ఏమైనా ఆగుతుందా?
చెప్పండి, ఎప్పుడు ఆగదండి ఆ ప్రవాహం, అట్లాగే అయిపోతూ ఉంటుంది అంటిల్ ఇట్ రీచెస్ ది ఓషన్. అది ఆ ఓషన్ అంటే మహాసముద్రాన్ని చేరే వరకు కూడా నిద్రపోదండి. గంగానది కానీ, కావేరి కానీ, కృష్ణ కానీ, గోదావరి కానీ, మహాప్రవాహంలో మీరు చూడండి, గమ్యస్థానం చేరే వరకు మధ్యలో ఆగదండి. అదేవిధంగా దాన్ని బట్టి నేర్చుకోవాలి మనం. చూసారా ఎక్కడ పుట్టాడు జీవుడు చెప్పండి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రవిశంతి ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. ఆ సచ్చిదానందంలో పుట్టాడండి వాడు. తిరిగి అక్కడికి చేరే వరకు వీడు ఎన్ని జన్మలు ఈ విధంగా గడిచిపోతున్నాయి కానీ వాడండి అక్కడ చేరవలననేటువంటి అభిప్రాయం కలుగు చేసుకోవటం లేదండి. నిదానంగా పోతున్నాడు అంతే. పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇంకా ఎన్ని జన్మలుండి ఈ వీడి ప్రయత్నం ఎట్లా ఉందో తెలుసండి. ఆ భగవంతుని మర్చిపోతున్నాడండి. మర్చిపోయి తిరిగి అక్కడికి చేరవాలనేటువంటి ఉద్దేశం పోగొట్టుకుంటున్నాడు. అందుచేత ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాడు. ఆ పుట్టింటికి చేరితే ఆ స్వరూపంలో గనక మనస్సు లయమైతే ఆహా ఎంత ఆనందం. ఇదేనండి ధ్యానం. మానవ జన్మ ఎందుకు వచ్చింది తెలిసిన, టు రియలైజ్ ది బ్లిస్. అది బ్లిస్ అంటే ఏమిటి తెలిసిన, ఎటర్నల్ హ్యాపీనెస్. అది పరిపూర్ణమైనటువంటి ఆనందం వారి హృదయంలో పెట్టుకునే నిధి. నిధి అంటే ఏమిటి, ధనం. ఆ స్పిరిచువల్ ట్రెజర్, ఆధ్యాత్మికమైనటువంటి ధనం హృదయంలో పెట్టుకుని పీపుల్ ఆర్ ఏ బెగ్గింగ్ ఆఫ్టర్ దిస్ హ్యాపీనెస్. ఈ దృశ్య సౌఖ్యముల కోసం వాడు పరిగెత్తుతున్నాడంటే ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం చూడండి. ఇంట్లో పాయసం పెట్టుకున్నట్టండి ఒక ఆయన, ఇంట్లో పాయసం పెట్టుకుని భిక్షాటనానికి బయలుదేరాట అని శాస్త్రంలో ఈ ఉపమానం చెప్తారండి. సరే ఆత్మ ఆనందం తనలో పెట్టుకుని చిల్లర చిల్లర సుఖాల కోసం మానవుడు ఇంద్రియ సుఖం కోసం దృశ్య వస్తువులన్నీ గాలిస్తున్నాడంటే టైం వేస్ట్ కదండి వృధా. వాటన్నిటిని మించినటువంటి సుఖం, వాటి ఆ లాభం కంటే గొప్ప లాభం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దాన్ని ఎందుకు మనం అనుభవించకూడదు? ఈ కొందరు ఏం చేస్తున్నారంటే విషయం తెలుసుకుని మనం భగవంతుని పొందాలని కొంచెం ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఆ గమ్యస్థానం చేరే వరకు ఆ ప్రయత్నం కొనసాగించట్లేదు, మధ్యలోనే విరమించేస్తున్నాడండి. సరే భర్తగారి చెప్తాడండి, మూడు రకాల ముగ్గురు మనుషులండి, మూడు రకాలు. ఉత్తముడైన వాడు గమ్యస్థానం చేరే వరకు ఆగడండి, మధ్యమ తరగతి వాడు ఏదైనా ఈ దైవ కార్యం ప్రారంభించి మధ్యలో ఏదైనా విఘ్నాలు వస్తే ఆపేస్తాడండి, అధముడు అసలు మొదలు పెట్టనే ముట్టడు, దైవ కార్యం ప్రారంభించనే ప్రారంభించడు. చూడండి, ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్య. చూడండి మొదటి వాడేమిటి, ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచై. నీచులంటే అల్పులైన వారు అసలు దైవ కార్యం మొదలు పెట్టరు. ప్రారభ్య మధ్యమ తరగతి వారు మొదలు పెట్టి విఘ్న విహత విరమంతి మధ్య, ఏదైనా విఘ్నములు వస్తే ఆపేస్తాటండి. కానీ ఉత్తముడు ఏం చేస్తాడు తెలుసిన, విఘ్నై ముహుర్మూరపి ప్రతిహన్యమానా ప్రారబ్ధం ఉత్తమ గుణాన పరిత్యజంతి. ఎన్ని ఆటంకములు వచ్చినా వెనక్కి పోడండి వాడు. గమ్యస్థానం చేరే వరకు ఇదిగో ఏ జన్మలోనో భగవంతుడి నుంచి వేరిపోయినాను, వియోగం, ఇప్పుడు యోగం. చూడు మరల దేవునితో కాదు యోగం. చూడండి అన్ని భగవద్గీతలో ప్రధానికి యోగం, యోగం. యోగం అంటే ఏంటి, యుజ్యతే ఇది యోగ, కలవటం అన్నమాట. అది ఇదివరకు విడిపోయినాడు, ఎప్పుడు విడిపోయినాడు ఆ ప్రశ్న అడగద్దని నిన్న చెప్పానండి. ఎప్పుడు ఈ బంధనంలో పడ్డామని క్వశ్చన్ వేస్తే వృధా, దానికి ఆన్సర్ లేదండి. ఎప్పుడు అనాది అని చెప్పి చెప్పేశారు. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మనకు అవకాశం ఉందండి. ఏది, ఈ జనన మరణ రూపమైనటువంటి ప్రవాహానికి, ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మలో సద్గురువును ఆశ్రయించి సత్శాస్త్రములు అవలంబించి చక్కగా సాధన చేసుకుంటే తరించిపోవచ్చండి. సరే ఎప్పుడు మొదలు పెట్టారనే ప్రశ్నకి దానికి ఆన్సర్ లేదు. ఎప్పుడు అంతమైపోతుందో మన చేతిలో ఉన్నదన్నది. సరే మన ప్రయత్నంలో ఉంది. నిన్న గీతలో ఏం చెప్పాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు. ఇది జ్ఞానమున కంటే మించినటువంటి వస్తువు నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ముల్లోకముల్లో జ్ఞానమునకు మించిన వస్తువు ఇంకోటి లేదు. అది ఎట్లా లభిస్తుంది, తత్ స్వయం. స్వయం వాడు కష్టపడాలండి. సరే వాడు ప్రయత్నం చేసి సాధన చేస్తే తప్ప గురువులు ఏం చేస్తారండి, దైవం కానీ గురువు కానీ, దే విల్ గివ్ యూ ఏ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్. అది కొంచెం సహాయం చేస్తారు. వారి సహాయం ఎంతో చెప్పమంటారా, మీరు ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నారండి, రోడ్డు మీద పోతున్నారు, దారిలో దారి రెండుగా చీలిపోయింది, అక్కడ ఒక సైన్ బోర్డు ఉందండి. సైన్ బోర్డ్ అంటే దారి చూపు, ఏరో ఏరో పెట్టి రాస్తాడు. ఇదిగో విజయవాడ మద్రాసు అని చెప్పి ఈ విధంగా రాస్తాడు. పెద్దలు చేసే సహాయం అదండి. దే విల్ షో యూ ది డైరెక్షన్, యూ హ్యావ్ టు వాక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే, దేవుడు కానీ గురువు కానీ ఆయన, ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం, గో ఆన్ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్.
అని వారు వదిలిపెట్టేస్తున్నారు. మానవుడు తాను ఇదిగో ఈ నరకం వెళ్తే బాధ కలుగుతుంది కాబట్టి దీని వైపు వెళ్ళకూడదు, ఇదిగో మోక్షం శాశ్వతమైన ఆనందం దీని వైపు వెళ్ళాలని మానవుడు తన యొక్క ప్రజ్ఞ చేత ఆలోచించి ఈ మార్గం వెతుక్కోవాలని. పెద్దలు ఎంత సహాయం చేస్తారు చెప్పండి, చూపిస్తారు, ఏలు పెట్టి నాయన ఇటుపో ఇటు ఈ అంతేనండి. శాస్త్రములు కానీ పెద్దలు కానీ ఇంకా ఏం తత్స్వయం, వాడు స్వయంగా కష్టపడాలి. శంకరాచార్యులు వారండి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటినీ డివైడ్ చేశాడండి. ప్రపంచంలో ఎన్ని దుఃఖములు ఉన్నాయో అన్నిటినీ ఒకవైపు పెట్టాడు, ఒక్క దుఃఖం మాత్రం సెపరేట్ చేశాడండి. ఏం దుఃఖం తెలిసిన? ఆకలి దుఃఖం. ఆకలి దుఃఖం ఒక్కటి మాత్రం సెపరేట్ చేశాడు. కారణం ఏమిటంటే దీనికి ఒక విశేషం ఉందండి. ఏమనగా, ఏ దుఃఖమైనా ఇతరుల చేత తొలగిపోతుందండి. ఇప్పుడు శిరస్సు మీద ఒక బరువు ఉందనుకోండి, బాధపడుతున్నావు నడవలేక, అయినా దారిపోయైనా కొంచెం బరువు దించవయ్యా అంటే వాడు దించేస్తాడు. అది ఆకలిగా ఉంటే వాడేం చేస్తాడు చెప్పండి? మనంతటా మనం ఆకలి పోగొట్టుకుని అన్నం తినాల్సిందే తప్ప ఏమండి దారిపోయేవాడా నాకు ఆకలి అవుతున్నది నువ్వు భోజనం చేయంటే వాడు తింటే వీడు ఆకలి పోతుందా? లేదండి, వాడు స్వయం. ఇది వివేక చూడమని ఎంత చక్కని శ్లోకం చూడండి. మస్తకన్యస్తభారాదేహ దుఃఖమన్యై నివార్యతే, శిరస్సు మీద ఉండేటువంటి బరువు ఇతరుల చేత తొలగిపోతుంది. క్షుదాదికృత దుఃఖంతో వినాశ్వేన నకేన చిత్, ఆకలి దుఃఖం మాత్రం వాడంతట వాడు ఇదో అన్నం తినకపోతే పోదంటాడు శంకరాచార్య చూడండి చక్కగా. అదే విధంగా ఈ అజ్ఞానం ఎటువంటి తెలిసినా ప్రతివారు తమంతట తాము ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలని. అయితే మీరు అడగచ్చు, ఏమండి ప్రయత్నం చేయటం లేదా, మేమంతా పొద్దులేస్తే ఏదో కృష్ణారామ అని అనుకుంటున్నాం, గీతాపారాయణ చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, ఈ విధంగా మీరు చెప్పవచ్చును. కానీ గమ్యస్థానం చేరే వరకు కూడానండి ఈ ప్రయత్నం ఆపకూడదండి. కొందరు మధ్యలోనే విరమిస్తారు, కొందరు ఏదో కొద్ది కాలం అయిన తర్వాత ఏదన్నా కొంచెం ఆటంకాలు వస్తే నిలిపేస్తారు. అట్లా చేయవాకండి. ఎన్ని ఆటంకములు నేను ఎక్కడి నుంచి వెళ్ళేదానా పరమాత్మ దగ్గర నుంచి తిరిగి వారిని చేరే వరకు కూడా మనం విశ్రాంతి తీసుకోకూడదు అనేటువంటి స్థిర సంకల్పం ఉండాలండి. సరే, పూర్వం అండి 5 రోజులు పెళ్లి జరిగేదండి. పెళ్లి ఇప్పుడు చాలా తగ్గించేశారండి, అంత మినిమైజ్ చేశారు. 1 గంట 2 గంటలు పెళ్లి అండి ఇప్పుడు. పూర్వం 5 రోజులు పెళ్లి చేసేవారండి. యోహో ఎంత కర్మకాండ చెప్పడానికి లేదండి. ఆ 5 రోజులు పెళ్లిలో మొదటి ఐటెం ఏమంటే తెలుసండి, కాశీయాత్ర. కాశీయాత్రని పెళ్లి కొడుకండి, పెళ్లి కొడుకంటే భవిష్యత్ ఉడ్బి ముందు జర అవబోయే పెళ్లి కొడుకండి ఇది. ఆ పెళ్లి కొడుకు గారు కాశీయాత్రకు బయలుదేరతారండి ఫస్ట్ డే. ఇది ఒక ఆచారం, 5 రోజులు పెళ్లిలో జరుగుతుందండి. ఈ పెళ్లి కొడుకు కాశీకి వెళ్ళిపోతాడండి, బయలుదేరతాడు. బయలుదేరితే పిల్లనిచ్చే తండ్రి ఉంటాడు చూడండి, పిల్ల తండ్రి ఆయన దారిలో అడ్డుపడతాడండి. అంటే ఏమిటి, మామగారు, అవబోయే మామగారు అడ్డుపడతాడు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు ఈ అల్లుడు గారిని, కాబోయే అల్లుడు అండి. ఎక్కడికి? కాశీకి. ఎందుకు వెళ్తున్నా? ఎందుకు వచ్చిన సంసారం ఈ గొడవ, హాయిగా కాశీలో ధ్యానం చేసుకోవాలని నేను బయలుదేరుతున్నాను. అట్లా ఉద్దయ్య ఎందుకు అక్కడ అక్కడికి వెళ్ళి కష్టపడవలసిన పనేటి, సాధన చేయవలసిన పనేటి? మా పిల్ల ఒక ఆమె ఒక అమ్మ తయారుగా ఉంది, 16 ఏళ్ల వయస్సు, యుక్త వయస్సు వచ్చింది, ఆమెను వివాహం చేసుకుని లక్షణంగా గృహస్థాశ్రమం పాలించవయ్యా. ఓహో అట్లాగా, అట్లయితే సరే, అట్లయితే వెనక్కి పోతా. ఇదండి ఒక నాటకం అండి, ఈ లాంఛనం జరుగుతూ ఉంటుందండి. మామగారు అడ్డు పెట్టడం, ఈయన కాశీకి బయలుదేరటం, రామరామ. నిజంగా ఆ మామగారు అక్కడ లేకపోయినా కూడా వీడు కాశీకి వెళ్ళడండి ఈ కాలంలో, మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ కాలంలో ఎవడండి కాశీకి వెళ్ళేది? అట్లా పోయి అక్కడ ఏదైనా సినిమా హాల్ ఉంటే దూరతాడు దాంట్లో, అంతే ఫినిష్. జరా కాశీయాత్ర చూడండి, వాడు బయలుదేరతాడు కాశీకి అని చెప్పి, కానీ మధ్యలో ఎవడో వచ్చేటప్పటికి ఆగిపోయి, ఓహో అట్లాగా పెళ్లి చేసుకోమంటావా, ఏదో నువ్వు చెప్పావు కాబట్టి చేసుకుంటాను అంటాడు. వాడు అది చెప్పకపోయినా వీడిపోతాడు మళ్ళీ వెనక్కి. ఈ విధంగా కాశీయాత్ర మోస్తరు ఉండకూడదండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటమా చూచారా. కనుక ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైనా ప్రారంభం చేసినారంటే ఒక్కొక్క సాధన, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, 8 అంగములు ఉన్నాయి, 8 సాధనలు చెప్పినారు. ఇక్కడ చూడండి, శమ దమ ఉపరతి హితీక్ష శ్రద్ధ సమాధానం. ఈ విధ 8 సాధనలండి రామరామ. ఇక భగవద్గీతలో చూస్తామా, లెక్కే లేదండి. ఈ మానవుడు పొందేటువంటి పొందవలసినటువంటి సుగుణాలు గూర్చి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత దూరం చెప్పాడు చెప్పండి. దాదాపు ప్రతి అధ్యాయంలో 12 నుంచి మొదలు పెట్టుకునే చెప్పేశాడండి. హౌ టు క్లియర్ ది మైండ్, హౌ టు ప్యూరిఫై ది మైండ్. అది అపవిత్రమైనటువంటి మనస్సును శుద్ధం చేయటమే మోక్షం అంటారు చూడండి. కనుక ఒక్కొక్క అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ 12 నుంచి మొదలు పెడతారండి. 26 12లో 26 సుగుణములు ఎవరైనా అవలంబిస్తున్నారా? నారాయణ ఒక్కటైనా
కాగడా పెట్టి వెతికినా కూడా సుగుణాలు కనిపించట్లేదండి. మరి అటువంటిప్పుడు 26 సాధించాలంటే హౌ మచ్ టైం, ఎంత సమయం పడుతుందో చూడండి. పోని అంతటితో ఆపినాడా. మళ్ళీ వెంటనే 13, అమానిత్వం అదంబిత్వం అయం సాక్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఈ విధంగా కనుక ఈ జన్మలోనండి సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నాయండి. వీడు సోమరిపోతుగా ఉండి బద్ధకం కలిగి ఉండి నాట్ నౌ నాట్ నౌ, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు, రిటైర్ అవ్వాలి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోవాలి, అంతా సమస్య పోవాలి. ఏమండి ఎప్పుడైనా అట్లా జరుగుతుందా? ఇంట్లో కుటుంబంలో గొడవలన్నీ పూర్తిగా సమస్య పోయే టైం రానే రాదండి. ఒకటి తర్వాత ఒకటి వాడుతున్నా, నాకంటే మీకు బాగా తెలుస్తుందండి ఇది. సరే ఎన్నెన్నో ఒకటి గొడవలు ఇంతటితో ఫుల్ స్టాప్ అని అనుకుంటాం, లేదండి మళ్ళా కామా వస్తుందండి ఒకటి తర్వాత ఒకటి తర్వాత. ఈ మధ్య ఒక ఆయన అండి సముద్ర పొడ్డుకు వెళ్ళాటండి, సముద్ర స్నానం చేయాలని. సముద్ర స్నానం చేయబట్టి అలలుగా ఉన్నాయండి, అందువల్ల ఒడ్డున కూర్చున్నాడండి. సముద్రం గారు ఈ అలలు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు స్నానం చేస్తాను. ఏమండి ఆ టైం అనేది వస్తుందా? సముద్రపుల అలలు ఎప్పుడైనా ఆగిపోతాయండి? నాన్సెన్స్. అదేవిధంగా ఈ సంసారం కూడా అంతేనండి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత. కాబట్టి తెగించాలి ఏవైనా సరే, తప్పకుండా నేను సాధించి ఎన్ని అవాంతరములు వచ్చుగాక అని బుద్ధదేవుడు చూడండి. నేను చెప్పాను ఈ శరీరం శిథిలమైపోవుగాక నేను ఇక్కడి నుంచి లేవనే లేవనని ఎంత గంభీరమైనటువంటి సాధన చేశాడు చూడండి. ఎవరు బుద్ధుడు? రాజాధిరాజయ్య ఉండి అంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఈ మాయ వారిని పడగొట్టేసిందండి. మారుడు, వారి మతంలో మారుడు అంటారు, మనం మాయ లేక కామ అని చెప్పి అంటాం. మన్మథుడు, ఆ మన్మధుడు వచ్చి కింద పడేసేసాడండి. పడేస్తే అప్పుడు ఇహాసనే చుష్యతు మే శరీరం త్వగస్థి మాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభం నైవాసనాత్కయమతశ్చలిష్యతే. ఎంత పట్టుదల! నిజంగా వారి యొక్క చరిత్ర చదువుతుంటే ఎవరైనా ఇది ఏమి లేనివాడు, దరిద్రుడు, నేనంతా వదిలేశాను అంటే దానికి ఏమైనా అర్థం ఉందండి? ఒక బీదవాడు నేనంతా వదిలేశా, వాడికి అసలు ఉండేడ్చింది ఏమిటండి? బీదవాడికి అసలు లేనేలేదు. వాడు ఏమిటి త్యాగం చేసేది? ఉన్నవాడు త్యాగం చేయాలి. రాజైనటువంటి వాడు త్యాగం చేస్తే అది గొప్పతనం అండి. వీడు చేసింది ఏమిటి తెలిసిన? అభావ వైరాగ్యం అండి. అభావ వైరాగ్యం, వాడికి ఏం అసలు లేదు, నాకు వైరాగ్యం ఉందంటే దానికి వాల్యూ లేదండి అది. ఉన్నవాళ్ళు త్యాగం చేసినారు. బుద్ధుడండి రాజాధిరాజు, సమస్త సుఖములు సంపదలు అనుభవించడానికి అవకాశం ఉంది. తండ్రి ఏం చేశాడు తెలుసండి? ఈ బుద్ధుడు కాషాయ వస్త్రం ధరించి అక్కడక్కడ ప్రచారం చేస్తుంటే తన కుమారుడు వారిని రప్పించాలి, ఏదో విధంగా వారిని రాజుగా చేయాలనే ఒక దూతను పంపిస్తాడు. పంపించి ఓ నా కుమారుడు ఈ వేషం వేసుకుని ఏదో కాషాయ వస్త్రం చూసుకుని అట్లా ప్రచారం చేస్తున్నట్ట, మీరు వెళ్ళి చెప్పండి నా కుమారుడికి మీరు రాజు, మీ నాయన రాజు, వారి తండ్రి రాజు, వారి తండ్రి రాజు, ఇది రాజ పరంపరలో వచ్చింది, మీరు ఈ విధంగా భిక్షుకుడుగా ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అవమానం కదా. కాబట్టి తప్పకుండా రాజ్యానికి వచ్చి పాలించవలసింది, మీరు వారసులు, హెయిర్ అపేరెంట్ అని చెప్పి దూతని పంపిస్తాడు. దూత వెళ్ళి ఆ బుద్ధదేవుడు బోధ చెప్తుంటే మధ్యలో కదిలించకూడదని అక్కడే కూర్చున్నాడండి ఆ బోధలో. ఈ బోధ ఎంత చక్కగా జరుగుతున్నదంటే ఆ వచ్చిన దూత మనస్సు మారిపోయి వచ్చిన పనే మర్చిపోయినాడండి వాడు. అక్కడ వచ్చి కూర్చుని బుద్ధుని శిష్యుడిగా మారిపోతాడండి. నంబర్ 2, ఇంకొక దూతను పంపిస్తాడు. ఏ మొదట వెళ్ళిన ఆయన రాలేదేమని చెప్పి చూడండి, ఆ బోధలో తన్మయుడైపోయినాడు, శిష్యుడిగా చేరిపోయినాడు ఆ దూత. రెండవవాడిని జాగ్రత్త హెచ్చరిక చేసి పంపించాడు, ఇదిగో ఏదో చేసి మోసం చేస్తున్నాడేమో నా కుమారుడు, వారు చెప్పేది చక్కగా విని నా దగ్గరికి వచ్చి చెప్పండి, అంతేగాని మీరేమి వారి యొక్క శిష్యులుగా అట్ట కాబాకండి అని ముందుగా చెప్పి పంపించాడు రెండవ దూతని. వారు వెళ్ళి ఏమండి బుద్ధుడు గారు, మీ నాయన మీరు రాజట, మీ నాయన రాజట, మీ తాత మహారాజట, మహారాజ పరంపరలో మీరు ఉన్నారట, కాబట్టి మీరు వచ్చి రాజ్యానికి వారసులుగా ఉన్నారు కాబట్టి పాలించండి అని చెప్పి తండ్రి యొక్క వాక్యం చెబితే బుద్ధుడు ఏమన్నాడు తెలుసండి? మా నాయనతో వెళ్ళి చెప్పు, బుద్ధుడు ఈ జన్మలో సన్యాసి, పూర్వజన్మలో సన్యాసి, ఆ పూర్వజన్మలో సన్యాసి, 32 తరములు సన్యాసి అటండి బుద్ధుడు. చూడండి ఓహో ఆ పరంపర అట్లా వస్తున్నది. ఇదో ఆయన గారు రాజు, ఆయన తండ్రి రాజు, ఆయన రాజ పరంపర, నాది సన్యాసి పరంపర, కాకతాళీయంగా ఇద్దరు కలుసుకున్నాము రుణానుబంధం చేత, అంతేగాని ఇంకేమి చెప్పమన్నాడండి. ఆయన వెళ్ళి చెప్పేటప్పుడు పాపం నిరుత్సాహపడిపోయినాడు, కుమారుడు వస్తాడేమో అని చెప్పి అనుకుని. ఆఖరికి ఇంకొక వాక్యం, సరే దూతగారు మీరు వెళ్ళి కనీసం ఇక్కడ దర్శనం వారిని చూడాలని చెప్పి నాకు అభిలాషగా ఉంది, కనీసం ఇక్కడికి వచ్చి రాజ్యం పరిపాలించక్కలు చూచి నాకు దర్శనమిచ్చి తర్వాత పంపించేస్తాను అన్నాడండి. సరే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ నాయనగారు అభిలాష ఎట్లా ఉంది, మీరు ఊరికి అట్లా వచ్చి వెళ్ళండి రాజభవనానికి, వారు మిమ్మల్ని చూడాలని చెప్పి అభిలాష. సరే తప్పకుండా వస్తాను, కానీ 3 షరతులు అన్నాడండి. ఎవరు బుద్ధుడు? మా నాయనతో వెళ్ళి చెప్పు 3 షరతులు పాలిస్తే నేను ఇప్పుడే బయలుదేరి వస్తానన్నది. ఏమిటో చూడండి,
నభవేన్మరణాయ జీవితం మే. నాకు చావు రాకూడదు, మా నాయన చేయగలడేమో ముందుగా కనుక్కురాపో, నాకు చావు రాకూడదు, మా నాయన గారికి ఆ విధంగా చేసేట్టుగా ఉంటే ఇప్పుడే బయలుదేరి వస్తానన్నాడు. ఎవరు బుద్ధుడు, కండిషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నభవేన్మరణాయ జీవితం మే విహరేత్ స్వాస్థ్యమిదం చ మే న రోగ. నాకు రోగం రాకూడదు, మా నాయన చేయగలడేమో కనుక్కో ఆ విధంగా. తర్వాత నచ యౌవనమాక్షిపే జరామే నచ సంపత్తి మిమాం హరే ద్విపత్తి. నాకు ముసలితనం రాకూడదు, ఇప్పుడు యవనంలో ఉన్నాను కదా, వార్ధక్యం రాకూడదు నాకు, మా నాయన చేయగలడేమో కొంచెం కనుక్కురా, నాకు చావు తప్పించగలడేమో కనుక్కురా. అట్లా కనుక చేస్తే తప్పకుండా ఇప్పుడు బయలుదేరి వస్తాను. ఈ దూత వెళ్ళి చెప్పాడు వాళ్ళ నాయనకి, ఏమండి మీ కుమారుడు షరతులు పెట్టాడు, తాను తనకి మరణం రాకూడదట, మీరు చేయగలరా పని అన్నారు. ఉరివరే నా చావే నేను తప్పించుకోలేను, ఇంకా ఆయన చావే ఎవడు తప్పిస్తాడు, నాకు ముసలితనం రాకూడదు. రామరామా, ఈ ముసలితనం రాకుండా ఎవడైనా చేయగలడా అని చూడండి, అంతటితో ఫుల్ స్టాప్ అయిపోయిందండి. బుద్ధుడు గారు అక్కడికి వెళ్ళలేదు, ఆయన ఇంకా అంతటితో విరమించుకున్నాడు. చూచారా, మానవుడికి భవిష్యత్తులో ఇద్దరు మహాశత్రువులు కాచు కూర్చున్నారండి. ఎవరో తెలిసిన జర మరణ, జర అంటే ముసలితనం, మరణం అంటే మృత్యు అండి. ఈ ఇద్దరు భయంకరమైనటువంటి శత్రువులు ఎదురుగుండా ఉన్నంత వరకు కూడా మానవుడికి శాంతి ఎక్కడ? అందువల్ల బుద్ధుడు అండి, హౌ టు కాంకర్ దీస్ ఫెలోస్, అది ఇద్దరున్నారు జరామరణ మోక్ష అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వీరిద్దరిని జయించాలి. ఏ విధంగా? తన యొక్క నిజస్వరూపం తెలుసుకుంటే జయింపబడతారండి. ఈ జరామరణాలు దేనికి సంబంధం తెలుసండి? శరీరానికి సంబంధం అండి. శరీరం అనేటువంటిది మానవుడు కాదండి, మానవుడు శరీరమును చూచేవాడు కానీ శరీరం కాదండి. దృక్ అంటే సాక్షి. ఇప్పుడు రాత్రిపూట దీపం వెలుగుతుంటుంది, ఇల్లంతా చక్కగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు దేనివల్ల జరిగినాయి అంటే దీపం వల్ల అండి. చర ఆ దీపం ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా మానవుని యొక్క స్వరూపం ఏమిటంటే, నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. కేవలం జ్యోతిస్వరూపుడైనటువంటి సర్వసాక్షి, క్షేత్రజ్ఞ అంటారు. క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం అంటే శరీరం, ఇదంతా దీన్ని చూచేవాడు. ఈ వస్తువు కాదండి, దీన్ని చూచేటువంటి వాడు. హీఈస్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ. కానీ అనుకుంటున్నారా చెప్పండి, ఎవరికైనా ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఘోషిస్తున్నాడు భగవద్గీతలో, నాయన నీ నిజస్వరూపం తెలుసుకో అర్జున, ఎందుకు ఏడుస్తావు? మీరు కానీ మీ బంధువులు కానీ అందరూ కూడా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులు. ఆ విషయం కొంచెం గ్రహించుకుంటే మానవుడికి ఈ జన్మలోనే పరమశాంతి కలుగుతుంది. ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి? మీకు శాంతి కథ కావాల్సింది, శాంతికి మార్గం ఏమిటి? ఈ దృశ్య వస్తువులు గాలిస్తే శాంతి రాదండి. సరే, తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. తమ్ అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఆత్మస్థం, తనలో ఉండేటువంటి ఆ సాక్షి, ఆ బయట ఉండేటువంటి బ్రహ్మాండమునకంతటికి సాక్షి ఒకరే. తత్వం చూడు, ఆ విశాలమైనటువంటి తత్స్వరూపమై త్వం అంటే నీవు, అది ఎవరు తెలుసుకుంటారో వారికి శాంతి, కానీ తక్కిన వారికి లేదంటాడు. చూడు, తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. కనుక దానికోసం ప్రయత్నం చేసేటువంటి జీవుడు ధన్యుడు. సాధన చేయవలను, పట్టుదల ఉండవలను. ఆ పట్టుదల లేకపోతే సోమరైపోతే ఎవ్వరు కూడా మోక్షం పొందలేరండి. సరే, ఒక పల్లెటూరులో ఏం జరిగింది తెలుసండి? పెద్ద తుపాను గాలి వీచిందండి, బ్రహ్మాండమైన తుపాను గాలి. అక్కడ గుడిసె ఉందండి, గుడిసె కేవలం తాటాకులతో కప్పబడిందండి. ఆ తుపాను గాలికి ఆ గుడిసె మీద ఉండేటువంటి రెండు ఆకులు, తాటాకులు ఎగిరిపోయినాయి అండి. ఎగిరిపోతే అక్కడ రంధ్రం ఏర్పడింది, గుడిసెలో రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలోంచి వర్షపు నీళ్లు కారుతున్నాయండి. ఆ ఇంట్లో దంపతులు కాపురం ఉంటున్నారు. భార్య భర్తను అడిగింది, ఏమండి ఈ విధంగా ఇల్లు ఉంటే ఎవరు వంట చేస్తారు? పైనుంచి నీళ్లు కారుతున్నాయి, ఆ రెండు తాటాకులు ఎగిరి అవతల పోయినాయి, మీరు కొంచెం వాటిని కప్పండి, కప్పితే లక్షణంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, లేకపోతే ఎట్లా వంట చేసేదని భార్య అడిగిందండి భర్తని. వాడేం చెప్పాడు తెలుసండి? నువ్వు కప్పమన్నావు, కప్పవలసిందే, కప్పటం అనేది న్యాయమే, కానీ వర్షం కురుస్తుంటే నేను ఎట్టా కప్పేది? తడిచి కప్పేదా? వర్షం కురుస్తున్నది కదా, వర్షం ఆగనే తర్వాత దాని విషయం చూస్తామన్నాడు. ఎవరు? భర్త గారు. ఈ అమ్మగారు అనుకుంది వర్షం ఆగిపోతే కప్పుతాడేమో అని. తీర వర్షం ఆగిపోయిందండి, మళ్ళీ పరిగెత్తి వచ్చింది, ఏమండి వర్షం ఆగిపోయింది, ఆ తాటాకులు కప్పండి అన్న. ఇప్పుడు కప్పవలసిన పని ఏమిటి? వర్షం లేదుగా. వాడు ఎంత సోమరోజు, వర్షం కురుస్తుంటే ఎట్లా కప్పేది అంటాడు, వర్షం ఆగిన తర్వాత కప్పవలసిన పని ఏమిటి, అసలు చినుకులు పట్టలేదు కదా. వాడు ఆ విధంగానండి, ఏమయ్యా ధ్యానం చేసుకోమంటే, ఇప్పుడెక్కడయ్యా నేను గృహస్థుణ్ణి, ఈ సంసారం ఇదంతా ఎప్పుడు, మరి ఎప్పుడు చేస్తావు? ముసలితనంలో అంటాడు. వార్ధక్యంలో రిటైర్ అయిన తర్వాత, సరే అప్పుడు అడగండి,
ఏమయ్యా రిటైర్ అయినా కదా ధ్యానం అరే కూర్చుని కాళ్ళు పట్టుకుపోతుండే ఎట్లా ధ్యానం చేసేదయ్యా అప్పుడు ఆ సాకు పెడతాడు తప్పించుకుంటాడండి ఏమండి ఎవరి కోసం అండి ఈ సాధనలని కొంచెం చెప్పండి వాడంతటి వాడు సుఖం పొందటానికే కానీ ఒకడి యొక్క బలవంతం ఏమిటండి ఆ కనుక అనేక జన్మల నుంచి దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి జీవుడు ఈ జన్మలో కొంచెం కష్టపడి ఈ సాధనదే మొదట్లో కొంచెం కష్టం అంటాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కానీ ప్లీజ్ డోంట్ కేర్ ఎవరు కంగారు పడబాకండి కొంచెం కష్టమైనప్పటికీ ఇప్పుడు చూడండి మీరంతా ఆసనం వేసి కూర్చున్నారు రామ ఎంతసేపు కూర్చున్నారు ఒకటిన్నర గంట సేపు ఇట్టు ఆసనాలు ఏమంటే ఇళ్ల దగ్గర కూర్చుంటారు అట్లా కాసేపు కూర్చోగానే బార చాపుకుంటారు కాళ్ళు బార చాపు శుభ్రంగా గోడకి ఆనుకుంటారు ఇక్కడ కూడా ఆనుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటుందండి కానీ వెనకవాడు ఒక నెట్టు నడుతాడు వాడు ఒకవేళ కనుక మీరు ఆనుకున్నారంటే ఆ స్తంభాల దగ్గర ఉన్న వాళ్ళు పుణ్యాత్ములు అండి ఎందుకంటే వాళ్ళు ఎవరు అడ్డు పెట్టరండి వాళ్ళు ఈ విధంగా ఇప్పుడు మీరు చేసేది ఒక తపస్సు అండి చూసారా ఒకటిన్నర గంట సేపు ఇక్కడ కూర్చున్నారంటే కష్టమే కదండి కానీ ఈ కష్టం మీరు ఓర్చుకుంటున్నారు కారణం ఏమిటి చెప్పండి ఈ బోధ వినాలంటే ఇట్లా కూర్చోవలసిందే తప్పదు ఈ బోధ ఎల్లప్పుడు ఉంటుందా అనేటువంటి ఉద్దేశం చేత దాన్ని చక్కగా వినటానికి మీరు కష్టపడుతున్నారండి దీని పేరు సాత్విక సుఖం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎత్త దగ్గరే విషమివ ఈ ఆధ్యాత్మిక సాధనలు ఎట్లా ఉంటాయి తెలుసునా మొదట్లో విషం విషం అంటే ఏమిటి కొంచెం బాధగానే ఉంటాయండి కూర్చోవాలన్నా తెల్లవారుజామున లేవాలన్నా ఇప్పుడు చూడండి మీరు ఎంత ముందుగా లేచి ఉంటారు చెప్పండి ఇక్కడికి రావాలంటే ఇంత ముందుగా ఎందుకు లేస్తున్నారు చక్కని బోధ వినాలనేటువంటి అభిప్రాయం చేత లేస్తున్నారు ఇది సాత్విక సుఖం అండి మొదట్లో కొంచెం కష్టం ఉన్నా తర్వాత వశిష్ఠుల వారి యొక్క దివ్య వాక్కు మనం వినటానికి అవకాశం దొరికిందే అని చెప్పే ఆ లక్ష్యం వల్ల మీరు ఇక్కడికి వస్తున్నారు ఈ కష్టం ఓర్చుకుంటున్నారని సార్ ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం కొంతకాలం కనుక చక్కగా సాధన చేస్తే అమృతం ఇక చెప్పడానికి లేదండి ఆ సుఖం అనేది ఇట్ ఇస్ ఎ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ అది నోటితో చెప్పడానికి లేదు అనుభవించేటువంటి విషయం అనేది అంత ఆనందం కలుగుతుంటే ఈ కొంచెం సాధన ఈ కాళ్ళు బాస్ పెట్టేసి కూర్చోవడం ఇదంతా ఏం పెద్ద కష్టం అండి ఇది చెప్పండిది అనుభవించాలి కష్టపడాలి త్యాగం చేయాలంటాడు చూడండి త్యాగేనైకే అమృతత్వ మానసో అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ గీతలో సాత్విక సుఖం ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఇక రాజసిక సుఖం ఎట్లా ఉంటుంది తెలుసండి మొదట్లో ఎంతో సుఖంగా ఇది ఇప్పుడు చూడండి ఏదన్నా వస్తువు తిన్నా తాగినా ఎంతో సుఖంగా ఉంటుందండి విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం మొదట్లో అమృతం వలె ఉంటుంది పరిణామే విషమివ కొంతకాలం అనుభవించేటప్పటికండి ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఉన్న విషయ భోగాలు ఈ సుఖాలు మొదట్లో అట్లాగే ఎంతో ఆనందంగా పరిగెత్తుతున్నారు కానీ భోగే రోగ భయం చూడండి ఆ రోగాలు తగులుకుంటున్నాయండి సార్ ఎన్నో బాధలకు తగులుకుంటున్నాయి చూడండి నేచర్ విల్ గివ్ దెమ్ షాక్ చంప వాయించినట్టు వాయిస్తున్నది అండి సార్ ఏ సుఖాల కోసం మీరు పరిగెత్తున్నారు ఆ సుఖంలోనండి దుఃఖం అనేది ప్రత్యక్షం అవుతుంది చూసారా కనుక విషయేంద్రియ సంయోగాత్ ఎత్త దగ్గరే అమృతోపమం అగ్రే అంటే మొదట్లో అమృతం వలె ఉంటాయండి పరిణామే విషమివ కొంతకాలం కనుక అనుభవిస్తే ఈ సుఖాలు విషం మహాదుఖం అనుభవిస్తున్నారు ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎంతమంది ఈ ఏమో పెద్ద తడుకు బెడుకులుగా కనిపిస్తుందండి ఈ ప్రకృతి దాని వెంట పరిగెత్తుతున్నాడు చూడండి ఏవైనా సుఖం కనిపిస్తుందో చెప్పండి దీని పేరు ఎండమావులు అంటారండి ఎండమావులు ఇంగ్లీష్లోనండి విలోది విస్ప్ అంటారండి అది ఎదురుకుండా అట్లా కనిపిస్తుందండి కానీ నీళ్లు లేవు అక్కడ పాపం లేళ్ళు అండి పరిగెత్తి 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 ఆఖరికి చనిపోతాయండి దీని పేరు మృగతృష్ణ మృగతృష్ణ అంటారు ఎండమావులు మిరేజ్ మిరేజ్ అంటారండి ఇంగ్లీష్లో మిరేజ్ అంటే ఎండమావులు నీళ్లు వలె కనిపిస్తుంది కానీ నీళ్లు కాదండి భ్రమించి ఈ పశువులు అండి పరిగెత్తి నాశనం అయిపోతున్నాయండి కనుక ఈ రాజసుఖం వెంట పరిగెత్తద్దు నాయన సాత్విక సుఖం అవలంబించండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధ చేస్తున్నారు ఈరోజు వశిష్ఠుల వారి యొక్క బోధ కోసం మనం కాచు కూర్చున్నాం అని చెప్పి వారు మొదలు పెడుతున్నారండి సార్ వశిష్ఠ మీకు అభిప్రాయం కలగచ్చు 32,000 శ్లోకములు అనర్గళంగా బోధ చేసేటువంటి వశిష్ఠ మహర్షి ఫస్ట్ లెసన్ ఏమి చెప్తారు మొట్టమొదటి బోధ అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నిర్భయత్వం ధైర్యం ఉత్సాహం బీ ఫియర్లెస్ అనేటువంటిది కృష్ణుడు చెప్పారు ఇక్కడ వీరేం చెప్పారో తెలుసండి ప్రయత్నం చూచారు సాధన చేయకుండా ఎవ్వరూ మోక్షం పొందలేరు కాబట్టి ప్రతివారు కొంచెం కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేస్తే తప్ప మోక్షం పొందలేరని మొట్టమొదట్లో చెప్తున్నారు ఏమిటో వినండి ప్రాక్తనం చైహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం మానవుని యొక్క ప్రయత్నం అండి రెండు రకాలుగా ఉంటాయటండి పూర్వజన్మలో చేసిన ప్రయత్నం చూడండి పూర్వజన్మలో ఏదో అలవాటైపోతుందండి అది ఏమవుతుంది తెలుసు నా పోదండి ఈ జన్మలో పుట్టుకతోనే వస్తుందండి ఏది పూర్వజన్మ సంస్కారం ఇప్పుడు చూడండి ఏదైనా దొంగతనం
వాడు పూర్వజన్మలో చేశాడు చేశాడు అనుకోండి దొంగతనం, పుట్టుకతోనే ఆ దొంగ బుద్ధి వస్తుందండి. దొంగ బుద్ధి వస్తే ఇప్పుడు ఏదైనా ఇటువంటి ఉపన్యాసంలో కనుక వాడు వచ్చి కూర్చున్నాడా, మనసు మారిపోతుందండి. సార్ యో దొంగతనం మహాపాపం అని చెప్తున్నారే అని చెప్పి, కానీ పూర్వజన్మలో అలవాటు ఏం చేస్తుంది, దొంగతనం చెయ్యాలి అనిపిస్తుంది. ఇప్పుడు పెద్దల యొక్క సాంగత్యం చేత దొంగతనం మహాపాపం తెలుస్తుంది. రెండడికి యుద్ధం. చూచారు శ్రీ వశిష్ఠులు వారు చెప్తున్నారు, పూర్వజన్మ చెడ్డ సంస్కారానికి ఈ జన్మ మంచి ప్రయత్నానికి యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు, ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుంది అంటాడు. ఏది శక్తివంతంగా పూర్వజన్మలో అలవాట్లు గనక గట్టిపడితే ఇప్పుడు జయించడం మహాకష్టం ఉండదు, దానికి రెట్టింపు శక్తిని ఉపయోగించాలి. చెప్తున్నాడు ప్రార్థన. ప్రార్థన అంటే పూర్వజన్మలో చేసిన ప్రయత్నం, ఏ అది వాసనారూపంగా ఉంటుందండి. ఐహికం, ఐహికం అంటే ఇప్పుడు ఇహలోకంలో చేసేటువంటిది. చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రార్థన అధ్యతనే నాశో పురుషార్థేన జీయతే. ఇప్పుడు చేసే ప్రయత్నం కనుక తీవ్రంగా ఉంటే ఆ పూర్వజన్మార్జిత ప్రయత్నం అండి ఓడిపోతుందటండి. సరే బాగా అర్థం చేసుకోండి, ఆ పూర్వజన్మార్జిత అలవాట్లు పోతాయటండి ఇప్పుడు గనక తీవ్రంగా ప్రయత్నం చేస్తే. అట్లా కాకుండా ఏదో మందంగా ప్రయత్నం చేస్తే వాటి బలం ఎక్కువగా ఉంటే ఓడిపోతారండి. సరే భగవద్గీత 16వ అధ్యాయంలో ఈ విషయం చెప్పారు, దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇటు దైవశక్తి ఇటు అసుర శక్తి రెండు లాగుతాయండి, ఏది గెలుస్తుంది, ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుంది అండి. సరే కొందరండి ఆ పూర్వజన్మ వాసనని జయించలేక ఓడిపోతారండి. సరే ఓడిపోతారు, ఏ ఆ ఓడిపోయినప్పుడు మరల ప్రయత్నం చేయాలండి, నిరుత్సాహపడకూడదు. చూచారు చిన్న దృష్టాంతం చెప్తాను, పూర్వజన్మ మాట అట్లా ఉంచండి, ఈ జన్మలోనే రేపు ఏకాదశి అని అనుకోండి, రేపు ఏకాదశి, ఏకాదశి ఉపవాసం ఉంటారండి, చాలామంది ఉపవాసం ఉంటారు. ఒక ఆయన అండి పట్టుదల వహించాడు, ఏమైనా సరే రేపేమి అన్నం తినకూడదు, ఏమి తాగకూడదు, నీళ్లు కూడా తాగకూడదు, దాని పేరు నిర్జలోపవాసం చేయాలని అనుకున్నాడండి. ఈ రోజు రేపు ఏకాదశి దశమి నాడు రాత్రి అనుకున్నాడు, రేపేమి తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు, నిర్జలోపవాసం. సరిగా మరుసటి రోజు వచ్చిందండి ఏకాదశి, 12 గంటల వరకు పట్టుదల వహించాడండి. ఆ 12 కాగానే కర 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 ఆకలేయటం మొదలుపెట్టిందండి వాడికి. ఆకలి అయిపోతే ఇక శత్రుపక్షం నెక్స్ట్ పార్టీ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఏమండి ఏమండి ఇంత బుద్ధి తక్కువ పని చేస్తారా, ఉపవాసం అంటే నీళ్లు కూడా వదులుతారండి, ఎవరైనా అన్నం తినకూడదు కానీ నీళ్లు తాగితే తప్పేమిటండి అని ఆ మాయ వచ్చి బోధిస్తుందండి. బోధిస్తే వీడికి ఆకలి కింది, ఆకలి దెబ్బకి దాని మాట నమ్మేసి ఒరివరి నీళ్లు తాగితే తప్పేమిటని ఏదో కొంచెం నిమ్మరసంలో కొంచెం ఏదో కలుపుకుని తాగేస్తాడండి. తాగేస్తాడు, వెంటనే మాయ పరిగెత్తు, ఏమండి ఉపవాసం అంటే అన్నం తినకూడదు కానీ ఇంకా ఏదైనా తినచ్చు, పండు తినండి, ఏం పర్వాలేదు, తప్పు లేదు, పండు తింటే తప్పేమిటండి, వీడి ఆకలి దెబ్బకండి, నెమ్మదిగా ఒక అరటి పండు తినేస్తాడండి. మళ్ళా పరిగెత్తుకుంటూ వస్తుంది మాయ, ఏమండి ఏమండి అన్నానికి అటుకులకి ఎంతో భేదం ఉందండి, అన్నం తినబాకండి కానీ అటుకులు తినచ్చు అంటుందండి. వీడు ఏమిటంటే ఆకలి దెబ్బకి కొంచెం అటుకులు నానేసుకు తింటాడండి. మళ్ళా వెంటనే మాయ, ఏమండి ఎడతిరిగి అటుకులు తిన్నారు, ఇంకా అన్నమే తినేయండి. ఈ విధంగా పడగొట్టేస్తుందండి వాడిని. చూచారా బహు జాగ్రత్తగా ఉండాలండి, పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారం మానవుడిని పడగొడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా నియమం పెట్టుకోవాలన్నా జరగనివ్వదండి, ఆ పాడు సంస్కారములు వచ్చి వీడిని వెనక్కి లాగేస్తాయి. కనుక వశిష్ఠుల వారు ప్రార్థనం చైహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రార్థనో అధ్యతనే నాశు పురుషార్థే నజీయతే. ఇప్పుడు చేసే ప్రయత్నం చేత పూర్వజన్మ సంస్కారం జయించవచ్చునంటాడు. దానికి దృష్టాంతం, ద్వౌ హుడా వివ యుధ్యేతే. హుడా అంటే ఏమిటి తెలుసండి, పొట్టేలు. ఆ పొట్టేలు దృష్టాంతం తీసుకొచ్చారండి. ద్వౌ హుడా వివ యుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ ప్రార్థనో శుభేన అశుభముద్యక్తం ప్రార్థనం పౌరుషం జయేత్. ఈ రెండు పొట్టేళ్లు చూడండి, మన సంక్రాంతి, సంక్రాంతికి అండి కోళ్ళకి పొట్టేళ్ళకి యుద్ధాలు పెడతారండి. సరే రెండు పోటాడుకుంటాయి, ఎవరు గెలుస్తారు, ఏ పొట్టేళ్ళకి కొమ్ములు వాడిగా ఉన్నాయో అది గెలుస్తుందండి. సరే అదేవిధంగా రెండు పొట్టేళ్ల వలె పూర్వజన్మ అలవాట్లు, ఈ జన్మ ప్రయత్నం, ఈ రెండు యుద్ధం చేసుకుంటున్నాయి, దీంట్లో బలవత్తరమైనటువంటిది జయిస్తుంది అంటాడు. చూడండి ద్వౌహుడా వివ యుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ. ఈ రెండు యుద్ధం చేసు కాబట్టి మానవుడు ప్రయత్నం గట్టి పట్టుదల వహించి ఏనాటికైనా ఈ పూర్వజన్మ పాడలవాట్లు మనం జయించాలనేటువంటి కుతూహలంతో ప్రారంభం చేయాలన్నది అని ఈరోజు వశిష్ఠుల వారు ఏం చేస్తున్నారు తెలుసండి, విశ్వామిత్రుడు ఉన్నాడు కదండి వారిని చూపిస్తున్నాడండి. ఓ రామచంద్ర, వివిధ వారెవరు తెలిసినా విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి రాజు, అయినప్పటికీ ఒక పట్టుదల వహించి ఏమైనా సరే నేను బ్రహ్మర్షి కావాలనేటువంటి తీవ్రమైనటువంటి సాధన చేశాడండి. ఎవరు విశ్వామిత్రుడు, వారి చరిత్ర చూడండి, రాజర్షి రాజర్షి అని చెప్పి అందరూ అంటున్నారు, ఆఖరికి వశిష్ఠుల వారు కూడా రాజర్షి అంటున్నారు, ఏమి తృప్తి లేదండి.
బ్రహ్మర్షిని వశిష్ఠుడు వారి చేత అనిపించుకునేటం వరకు నిద్రపోలేదండి. ఎవరు? విశ్వామిత్రుడు. అంత తీవ్రమైనటువంటి పట్టుదల వారికి ఉన్నది. చక్కగా సాధన చేసినారు, ఇంద్రియములు జయించినారు. ఆ వశిష్ఠుల వారి ముఖత నాయన నువ్వు బ్రహ్మర్షి అయినావు అని అనిపించుకున్నాడండి. ఎవరు? విశ్వామిత్రుడు. అందుచేత వారిని చూపిస్తున్నారు నాయన. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరత పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యత. బ్రాహ్మణత్వం పొందాడండి. ఎవరు? విశ్వామి. క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణత్వం ఎట్లా పొందగలిగాడని ప్రశ్న చేస్తున్నాడు వశిష్ఠులు. దేని చేత? ప్రయత్నం చేత, పట్టుదల చేత ఆ సాధించేశారు అని వారిని చూపిస్తున్నారండి దృష్టాంతంగా. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరత పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యత. కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి. ఎప్పుడు చేయాలి? దానికి చెప్తున్నాడు. ఆ బాల్యాత్, బాల్యకాలం నుంచి మొదలు పెట్టాలటండి. అకస్మాత్తుగా ముసలితనంలో మొదలు పెడితే ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి? అనేక సాధనలు చేయాలి కదా. చూడు, ఆ బాల్యాత్ అలమభ్యస్తై శాస్త్ర సత్సంగమాదివి గుణై పురుషయత్న స్వార్థ సంపాద్యతేయత. చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయమని. ఇది ఎవరికి పట్టిందండి? చిన్న కాలంలో ఎవరికైనా పట్టిందా? ఇప్పుడు ఇళ్లలో చూడండి, ఎవరైనా పిల్లవాళ్ళు ఈ దీని విషయం ఆలోచిస్తున్నారా? రామరామా, ఏ విధమైన పాటల్లో ఆటల్లో గడిపేస్తున్నారే గాని బాల్యకాలం అంతా వృధా అయిపోతుందండి. 12.5 సంవత్సరం వేస్ట్ అయిపోతున్నదండి. బాల్యకాలంలో ఎంత వృధా అవుతుంది తెలుసండి? 12.5 ఇయర్స్. యవనంలో ఎంత నాశనం అయిపోతుంది చూడండి. ఆ టైం అంతా విషయముల్లో గడిపేస్తున్నారు. పోనీ ముసలితనంలో ఏమైనా ధ్యానం చేస్తారంటే ఆరోగ్యం సరిగా ఉండదండి. అనేకమైనటువంటి విఘ్నాలు వస్తాయి. ఇంక ఎప్పుడండి వాడు ధ్యానం చేసేది చెప్పండి? కనుక బాల్యకాలం యవ్వన కాలం సరైనటువంటి సమయములు అంటాడు ఎవరు? వశిష్ఠులు వారు. మాయతో యుద్ధం చేయాలంటే ఏమండి? గట్టి పట్టుదల, బాగా ఆసనం వేసి కూర్చోవటం, గంట 2 గంటలు బాగా ధ్యానం చేయటం, ఒక మనోబలం చూడండి, విల్ పవర్, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి తెలుసండి? ముసలితనంలో ఉండవండి. ముసలితనం, ఇప్పుడు ముసలితనంలో అసలు జ్ఞాపక శక్తే ఉండదండి. జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుందండి. ఏమండి, ఇప్పుడు మీరంతా గీతాపారాయణ చేస్తున్నారు, ముసలాయన్న గీతాపారాయణ చేయమనండి. కూర్చోబెట్టండి, తాతగారు అనండి. ధర్మక్షేత్రే అని అనమంటే 6 నెలలకి కురుక్షేత్రే అంటాడు వాడు. జ్ఞాపకం ఉండదండి, ఇది జ్ఞాపకం ఉండదు. చిన్నపిల్లలకి చెప్పండి, గబగబ కంఠస్థం చేస్తారండి చిన్న చిన్న పిల్లలు. మీ బిడ్డలకండి 12 అధ్యాయం 15 అధ్యాయం బాగా చెప్పండి. చిన్న అధ్యాయములు 20 వర్సెస్ అంతే, ఆ స్మాలెస్ట్ చాప్టర్స్. ఏమండి, పిల్లలకి చెప్తే బాగా కంఠస్థం చేస్తారు. ఒక 4 రోజుల్లో 2 క్షుణ్ణంగా వచ్చేస్తాయి. ఇక ఇంట్లో ఏదన్నా శుభకార్యములు కానీ ఏదన్నా జరిగితే ఆ పిల్లల్ని చెప్పించండి వేద ఘోష. చూచారు, వేద ఘోష మీ ఇంట్లోనండి ప్రతిధ్వనిస్తుందండి. ఈ మేళాలు చూడండి, ఇది జడమైన మేళాలండి. ఇంట్లో ఊరికే శబ్దం, దానివల్ల పుణ్యం లేదు, పురుషార్థం లేదు. ఈ వేద ఘోష వల్ల గీత చక్కగా చెప్పిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. కాబట్టి మీ బిడ్డలకు కొంచెం బాగా తయారు చేయండి. అయితే కొందరు భయపడచ్చు, మా బిడ్డలకు కనుక గీత చెప్పిస్తే వాళ్ళు వైరాగ్యం పుట్టి ఎక్కడికైనా పారిపోతారేమో. ఆ సంకల్పం వదులుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా విన్నటువంటి అర్జునుడే ఇల్లు వదిలిపోలేదండి, ఆయన చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. ఇక ఈ కాలంలో పిల్లలు పోతారండి నారాయణ, సినిమా హాల్స్ ఉన్నంత వరకు పోరండి వాడు. కనుక ఆ బెంగ పెట్టుకోవాకండి, చక్కగా పిల్లలకి నేర్పించండి. 12 అధ్యాయం ఏవం సతత యుక్తాయే అని 12, అది ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. చిన్న అధ్యాయములు బాగా నేర్పండి. ఇప్పుడు ముఖ్యమైన ఒక విషయం చెప్తున్నాను, సమయం అయిపోతున్నది. వశిష్ఠ మహర్షి గారండి ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు. ఒక నది చూ, ఒక నది ప్రవహిస్తున్నదండి, కానీ రెండుగా చీలిపోయిందటండి. రెండుగా చీలిపోయిందట ఆ నది. ఏమవుతుంది తెలుసు? నా చీలిపోతే నీళ్లు తగ్గిపోతాయి, వేగం తగ్గిపోతుంది, అన్ని తగ్గిపోతాయండి. ఏది? ఒక నది కనుక రెండుగా చీలిపోతే. ఇప్పుడు వశిష్ఠ వారు ఏం చెప్తున్నారంటే, మనస్సు అనేటువంటి నది రెండుగా చీలిపోయింది. ఏమి? శుభ మార్గం, అశుభ మార్గం. చూడండి, శుభే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్. వాసన అంటే మనస్సు అనేటువంటి, సరిత్ అంటే నది. రెండుగా చీలిపోయింది శుభ మార్గం, అశుభ మార్గం. కొన్ని శుభకార్యాలు చేస్తుంది, కొన్ని అశుభ కార్యాలు. ఇప్పుడు వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారంటే, అశుభ మార్గంలో పోయేటువంటి మనస్సు యొక్క శక్తిని నిరోధించమంటున్నాడు. ప్లీజ్ బ్లాక్ ఇట్. ఆ శక్తిని శుభ మార్గంలో మళ్లించమంటున్నాడు. ఆ నీళ్లను బాగా ఆనకట్టుకట్టు, ఏదో ఆపేసేయండి, ఆపేసి ఈ మంచి మార్గంలోకి దాన్ని తెప్పండి అంటాడు. ఎవరు? వశిష్ఠులు వారు. ఏమండి, అందరికి అర్థమైందా? శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరి పౌరుషేణ ప్రయత్నేన. ప్రయత్నం చేత దీన్ని మంచి మార్గంలోకి తిప్పండి. చూడు, ఆనాడు వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి ఆయన చెడ్డ మార్గంలోనే వారి శక్తి అంతా పోతుంది. సప్తర్షులు వచ్చి బోధించేటప్పటికి బ్లాక్ చేశాడు దాన్ని. చూచారు,
బ్లాక్ చేసి ఆ శక్తిని మంచి మార్గంలో మళ్లించాడు. ఎవరండి? రత్నాకరుడు లేక వాల్మీకి. అప్పుడు ఏమైంది? పుట్ట మలిచిపోయిందని చూచారు. వారిలో పట్టుదల ఉన్నది కానీ చెడ్డ మార్గంలో ఉపయోగించారు. ఇప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యత మంచి మార్గంలో ఉపయోగిస్తే ఆ మహోన్నతమైనటువంటి స్థానమును ఆక్రమించుకున్నారండి. ఎవరు? వాల్మీకి. మహాభక్తుడైపోయినారు. అదేవిధంగా చెడ్డ మార్గంలో పోయేటువంటి శక్తిని ఆపండి, ఇంకా దాంట్లో పోనీయవద్దు, మనస్సు యొక్క శక్తి అంతా నాశనం అయిపోతున్నది, దాన్ని ఇటు చక్కగా మళ్లించండి అంటాడు. చూడండి, శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతే వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభేపతి. ఈ విధంగా ఈరోజు ముముక్ష ప్రకరణంలో వశిష్ఠుల వారండి మొట్టమొదట ప్రయత్నము సాధన దాని గురించి చక్కగా చెప్పారు. ఇంకా రేపు కూడా ఈ అధ్యాయం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమును గుర్చినటువంటి విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఓంకారం జపం చేస్తాం. ఓ శంభో